ప్రజల సమస్య ఇది న్యాయం అనేది. ఇంకో రెండోది ఏంటన్నా, ముఖ్యంగా చాలా మంచి పాయింట్ చెప్తున్నారు ఆయన, టోటలీ అప్రిషియేటింగ్. ఒక కొత్త న్యూ పాయింట్ తీసుకొచ్చి పెట్టారు. ఇట్స్ అన్ ఓల్డ్ పాయింట్ బట్ హియర్ బ్రాట్ ఇట్ ఫ్రెష్ టు దిస్ ఆడియన్స్. ఏమిటంటే అది న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం. ఇప్పుడు నాకు ప్రభుత్వంతో తగాదా వచ్చిన, పక్కవాడితో తగాదా వచ్చిన, లోకల్ పోలీసుతో తగాదా వచ్చిన, మున్సిపాలిటీతో తగాదా వచ్చిన, నేను ఎక్కడికి రావాలి? నేను న్యాయస్థానానికి రావాలి. న్యాయస్థానానికి రావాలా లేకపోతే నేను సెటిల్మెంట్, మూడు నెలలతో సెటిల్మెంట్ చేసుకోవాలి? నేను ఏం చేయలేను. ఖచ్చితంగా నేను కోర్టుకి రావాలి. ఏ కోర్టుకి రావాలి? నా కోర్టుకి రావాలి. నా కోర్టు ఎక్కడ ఉండాలి? నా జిల్లాలో ఉండాలి, నా రాష్ట్రంలో ఉండాలి. నేను ఏ న్యాయవాదం అడగాలి? నా న్యాయవాదం అడగాలి. నాకు న్యాయం చేసే న్యాయవాదం అడగాలి. ఏ న్యాయమూర్తిని అడగాలి? నా కోర్టులో, నా జిల్లాలో, నా రాష్ట్రంలో పనిచేసే నా న్యాయమూర్తిని, నా సమస్య గురించి న్యాయం అడగాలి. ఇట్స్ ద మోస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ అది జస్టిస్. సమిష్టి న్యాయ వ్యవస్థ కొనసాగినంత కాలం సమిష్టిగా రెండు ప్రాంతాల ప్రజలకు అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఈ అన్యాయాన్ని ఆపడం కోసం రాష్ట్ర న్యాయ వ్యవస్థ విభజన జరగాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత మన వాళ్ళకి అవకాశాలు వస్తాయి, అక్కడి వాళ్ళకి అక్కడ అవకాశాలు వస్తాయి, ఇదంతా మామూలే. అయితే నాన్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇంజస్టిస్ టు తెలంగాణ అనేది అసలు పాయింట్. నెక్స్ట్ పాయింట్ అది, ఇట్ ఇస్ అన్ ఇంజస్టిస్ టు తెలంగాణ. ఎట్లా జరిగింది ఇంజస్టిస్ టు తెలంగాణ? ఎందుకు జరిగింది? ఎప్పటి నుంచి జరిగింది అంటే, మళ్ళీ అది మన సత్యన్ రెడ్డి గారు చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్ విభజన తెలంగాణ ఏర్పాటుకి ఏ కారణాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనకి ఏర్పాటుకి అవి కారణాలు ఉన్నాయి. మన డౌట్ రెడ్డి ఫంటాస్టిక్ స్టేట్మెంట్. ఒక ఉదాహరణ చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉందా? తెలంగాణలో జ్యుడిషియల్ ఆఫీసర్స్కి అధికారికంగా ఒక సంఘం పెట్టుకుని మాట్లాడే ధైర్యం, విశ్వాసము, నైతిక బలము నా రాష్ట్రంలో నేను అనే బలం ఇవ్వలేకపోయిన తర్వాత మనం ఏం సాధించినట్టు అడగా. ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణ జడ్జెస్ వాళ్ళ ఏసీఆర్స్ ఏమైపోతాయో, వాళ్ళ ప్రమోషన్ రెవెన్యూస్ ఏమైపోతాయో, వాళ్ళ పోస్టింగ్స్ ఎట్లా ఉంటాయో తెలియని భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. దిస్ ఇస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ జ్యుడిషియల్ సర్వీసెస్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది స్టేట్. ఇక ఆ మెంబర్ నాకే ఎక్కువ వీళ్ళకి తెలుసు, మన మిత్రులందరికీ తెలుసు, ఈ వేదిక మీద మిత్రులు. మెంబర్స్లోకి వస్తే మనం 30% ఉంటామా, 20% ఉంటామా అన్న నాకు డౌటే. 20% కూడా ఉంటారు. ఇప్పుడు మీకు ప్రధానంగా మీ మనకు వచ్చే తెలంగాణకు వచ్చే సమస్య ఏంటంటే, మీరు న్యాయ వ్యవస్థ విభజన జరిగిన తర్వాత తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన న్యాయాధికారులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, లేకపోతే మీరు కోర్టులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పరిస్థితి. కనీసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోర్టులలో తెలంగాణ జడ్జిలను నియమించుకునే అవకాశం మీ దగ్గర ఉండదా? దానికోసం ఏర్పాటు జరుగుతున్నాయా? ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందా? టెక్నికల్ ఏమైనా ప్రాబ్లం ఉందా? అది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, న్యాయ వ్యవస్థ విభజన జరిగిన తర్వాత, హైకోర్టు ఏర్పడిందని అనుకున్న తర్వాత తెలంగాణలోని 10 జిల్లాల్లో, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న 160 కోర్టులు ఇక్కడ ఉన్నాయంట. అందులో 37 మంది తెలంగాణ ఆఫీసర్స్ లేరట. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ మిగతా 160 మంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ దగ్గర ఏమైనా ఏర్పాటు ఉందా? సరే, జూనియర్ లెవెల్లో అంటే మీరు రిక్రూట్ చేసుకుంటారు, కొత్తగా అపాయింట్ చేసుకుంటారు. సీనియర్ లెవెల్లో ఏం చేస్తారు? డిస్ట్రిక్ట్ జడ్జ్ జైల్లో ఏం చేస్తారు? ఏడీజే లెవెల్లో ఏం చేస్తారు? ఏదైనా ఆలోచన ఉందా మనకి? ప్రభుత్వానికి ఉందా, మన ప్రజలకు ఉందా, మన నాయకులకు ఉందా అని ఆలోచించుకోవాలి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. నేను చెప్తున్నాను, ఇంకా కనీసం 4-5 సంవత్సరాల తర్వాత కూడా, మీరు హైకోర్టు విభజించిన తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణకు, తెలంగాణ రాష్ట్ర, తెలంగాణ జిల్లా, తెలంగాణ తాలూకా, తెలంగాణ న్యాయస్థానం కానీ, తెలంగాణ న్యాయవాదులు కానీ, తెలంగాణ న్యాయ అధికారులు కానీ వచ్చే అవకాశం ఉందా లేదా అని నాకైతే అనుమానం ఉంది. విశ్వాసానికి సంబంధించిన సమస్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ హైకోర్టు కూడా విభజన జరిగిన తర్వాత తెలంగాణ జిల్లాలో, తెలంగాణ రాజధానిలో మీరు మన ప్రాంతానికి చెందని అధికారి ఉంటే ఆయన మాట్లాడటం అని చెప్తారు. మన రాజేంద్ర రెడ్డి గారు చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. ఆయన నిజంగా న్యాయమైన తీర్పు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ట్రైనింగ్ ఎట్లా ఉంది కనుక, ఆయన చదువుకున్నవాడు కనుక, న్యాయ వివక్ష అబ్జెక్షన్ ఆయనకు ఉంది కనుక,
మంచి తీర్పిస్తాడని నమ్ముదా, నేను నమ్ముతున్నాను. ఎవరి మీద ద్వేషంతో వ్యతిరేకతో చెప్పట్లేదు. మరి ఆయన అటువంటి తీర్పు ఇచ్చిన పొరపాటును తెలంగాణ బెదిరకపోతే ఆయన పరిస్థితి. అది రాజేంద్ర రెడ్డి గారు చేసిన సమస్య, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. విశ్వాసానికి సంబంధించిన సమస్య, నిష్పక్షపాతానికి సంబంధించిన సమస్య, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఉండాల్సిన న్యాయానికి సంబంధించిన సమస్య, న్యాయం నాకు అందుబాటులో ఉండాల్సిన సమస్య, న్యాయం నా హక్కు, న్యాయాన్ని కోరే హక్కు నాకుంది, యాక్సెస్ టు జస్టిస్, దట్ ఈస్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ సిటిజన్, దానికి సంబంధించిన సమస్య. ఇంకొక విషయం చెప్తారు, ఈ తెలంగాణ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అన్అఫీషియల్గా సమావేశమై వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. ఇంతవరకు ఎవరు దాని గురించి మాట్లాడారు? అదేమిటంటే 1920 ఏర్పడిన ఆ హైదరాబాద్ హైకోర్టులో, ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందులోని తెలంగాణ జిల్లాలు బయటకు వచ్చిన తర్వాత దాని అది ఇప్పుడు 1948, ఆ తర్వాత 52, ఆ 53లో అక్కడ ఆంధ్రప్రదేశ్, అది ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపడి గుంటూరులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పుడు ఉన్న తర్వాత, ఆంధ్ర హైకోర్టు ఉన్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి వీళ్ళు హైదరాబాద్ చేసేసి వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన 1956 నవంబర్లో ఒక భయంకరమైన అన్యాయం జరిగింది. అదేమిటంటే వాళ్ళు అంటారు, ఆంధ్ర నుంచి వచ్చిన జడ్జెస్ ఏమన్నారట అంటే, ఇక్కడ హైదరాబాద్ జడ్జెస్ దే హావ్ టు టేక్ ఓత్ అగైన్ అని ఒక కొత్త లిటిగేషన్ పెట్టారు. అరే ఓత్ తీసుకుంటే మంచిదే అంటున్నారు కదా, ఓత్ తీసుకోవడం వల్ల తీసేసుకున్నారు వాళ్ళు ఓత్ తీసుకున్నారు. దానివల్ల ఏం జరిగిందంటే, దాని వెనుక ఉన్న కాన్స్పిరసీ వీళ్ళకి అర్థం కాలేదు, న్యాయమూర్తులే కానీ. అదేమిటంటే వీళ్ళు ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలేరు, వాళ్ళేమో గుంటూరులో పనిచేసినప్పటి నుంచి ఆంధ్ర జడ్జిలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలేరు. అది ఎక్కడ న్యాయం? నీకు అక్కడ గుంటూరులో నువ్వు జడ్జిగా అపాయింట్ అయినప్పుడు గుంటూరులోనే సీనియారిటీ ఉంటుంది, లేదా మద్రాసు హైకోర్టులో ఉన్నప్పుడు మద్రాసులోనే సీనియారిటీ ఉంటుంది. ఒకవేళ నువ్వు మద్రాసు నుంచి నీ సీనియారిటీ నువ్వు తీసుకొని ఇక్కడికి రాదలుచుకుంటే, అట్లాగే ఎక్కడి నుంచో వచ్చిన ఆంధ్రప్రదేశ్ నుంచో హైదరాబాద్ నుంచి వచ్చిన జడ్జెస్ కూడా ఆయన వచ్చినప్పుడు సీనియారిటీ నువ్వు ఇవ్వాలి కదా, అట్లా ఇవ్వరట. వాళ్ళకి 1956 ఆ ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి వారు జడ్జిలు, మీరేమో అంతకుముందు సీనియర్ జడ్జిలు. దీని ఇంపాక్ట్ ఇవాళ మనం సఫర్ అవుతున్నాం. మీరు చెప్తున్నా విన్నానే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ రంగారెడ్డి ఈ పరిసర జిల్లాలో ఉన్న 160 కోట్లలో 47 మంది మాత్రమే తెలంగాణ అధికారులు ఉండడానికి కారణం ఆ రోజు నవంబర్లో హైదరాబాద్ జడ్జిల చేత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎందుకంటే వాళ్ళే టాప్ కమిటీస్లో ఉన్నారు, వాళ్ళే సీనియర్ జడ్జెస్ అయినారు, వాళ్ళే చీఫ్ జడ్జెస్ అయినారు, వాళ్ళే సెలక్షన్ కమిటీస్లో ఉన్నారు, వాళ్ళు వాళ్ళనే వాళ్ళు తెచ్చుకున్నారు అండ్ తెలంగాణ ఎడ్యుకేషన్ పుట్టింది దానివల్ల. దిస్ ఇస్ ది ప్రాబ్లమ్. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజస్టిస్ హ్యాపెండ్ ఎట్ ది ఆరిజిన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్, ఎట్ ది ఆరిజిన్ ఆఫ్ జ్యుడిషియల్ హైకోర్టు జ్యుడిషియల్. అది జరిగింది. ఇది కనీసం బయట మాట్లాడుకునే ధైర్యం కూడా లేకపోతే, చెప్పుకునే అవకాశం కూడా లేకపోతే ఇంతకన్నా అన్యాయం అని ఉంటుందా? మీకు మొత్తం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి పుట్టిన హక్కు ఏమిటో తెలుసా? జీవించే హక్కు కాదు, పిటిషన్ పెట్టుకునే హక్కు. పిటిషన్ పెట్టుకునే హక్కు నాకు కనుక ఉంటే ఆ పిటిషన్లో నాకు బతికే హక్కు ఏమని అడిగే అవకాశం ఉంటుంది. పిటిషన్ పెట్టుకునే హక్కే లేకపోతే బతికే హక్కే లేనట్టు. ఆ పిటిషన్ ఎక్కడ పెట్టుకుంటాం? ప్రభుత్వం వినడు, ముఖ్యమంత్రి వినడు, గవర్నర్ వినడు, పోలీస్ ఆఫీసర్ వినడు, ఎక్కడ పెట్టుకుంటా? కోర్టులో పెట్టుకుంటా. కోర్టులోనే నాకు పిటిషన్ పెట్టుకునే హక్కు లేదు, నాకే లేనప్పుడు, జడ్జికే లేనప్పుడు ఇంకా న్యాయవాదులకు ఏం హక్కుంది, న్యాయవర్తులకు ఏం హక్కుంది? దిస్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్ ఇన్జస్టిస్ దట్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ ది జస్టిస్ సెంటర్. నేను ఒక ఆర్టికల్ కూడా రాసిన, ఇన్జస్టిస్ ఇన్ జస్టిస్ సెంటర్స్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ కామన్ హైకోర్ట్ ఇస్ కంటిన్యూషన్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ దిస్ ఇస్ అవర్ సిచ్యువేషన్. నేననేది ఇక్కడ ఈ ఈ డిస్కషన్లో ఎక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయ భేదమే లేదు. నేను మాట్లాడుతున్న సమానత గురించి, నేను మాట్లాడుతున్న సమాన ప్రాతినిధ్యం గురించి. సమానత, సమాన ప్రాతినిధ్యం అనేది తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన విషయం కాదు, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కైన సమాన హక్కుకు సంబంధించిన విషయం. వాటికి పోటీ, నీవు నన్ను సమానంగా చూడకపోతే నాకు జీవించే హక్కు కూడా లేనట్టే. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఆర్టికల్ 14, ఆర్ దెన్ ఆర్టికల్ 14 ఇస్ వైలేటెడ్, ఆర్టికల్ 21 ఇస్ ఆటోమేటికలీ వైలేటెడ్. ఎక్కడ దిస్? అసలు ది యునో ది హోల్ పర్పస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ది హోల్ యాక్టివిటీ ఆఫ్ డెమోక్రటీ, హోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డెమోక్రటీ గవర్నెన్స్, యూనో వాట్ ఈస్ ఇట్? అచీవింగ్ ఈక్వాలిటీ. ఎంతకన్నా మరొక లేదు.
ఒక ముందులో ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పాలంటే సమానత సాధించడమే రాజ్యాంగ లక్ష్యం. సమానత ఎవరి మధ్య? ఆడవాళ్ళ మధ్య, ఉన్నత నిమ్న వర్గాల మధ్య, అగ్ర వెనుకబడిన వర్గాల మధ్య, దళిత ఇతర వర్గాల మధ్య, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల మధ్య సమానత ఉండాలి. అన్ని ప్రాంతాల మధ్య అసలు ప్రాంతీయ భేదాలు ఎందుకు వస్తున్నాయి? ప్రాంతీయ అసమానతల వల్ల వస్తున్నాయి. భాషా భేదాలు ఎందుకు వస్తున్నాయి? భాష అసమానత వల్ల వస్తుంది. నీ భాష చెడ్డది, నా భాష మంచిది అనే ఒక దురహంకారమైన ధోరణి వల్ల వస్తున్నాయి. ఇప్పుడు ఆయన అన్నాడు, నా సచివుడు నాకు చాలా బాధేది, నేను తెలుగులో నేను మాట్లాడలేకపోతున్నా, నేను మాట్లాడలేకపోతున్నాను అనుకుంటున్నా అనే పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? అసలు ఇంగ్లీష్ ఏమిటి? నాకు చెప్పండి, న్యాయం ఎక్కడ జరుగుతుందని ఇంగ్లీష్ మనక అధికారిక భాషగా ఉంటే, తెలుగు రాష్ట్రంలో అధికారిక భాషగా హిందీ ఉంటే రాష్ట్ర న్యాయం ఎక్కడ జరుగుతుందో చెప్పండి. నాకైతే ఇప్పటికీ సమస్య. ఐఎమ్ స్టిల్ ఛాలెంజింగ్ ది అఫీషియల్ స్టేటస్ ఆఫ్ ది లాంగ్వేజ్, దట్ ఈస్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ ఛాలెంజింగ్ హైకోర్టు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. హైకోర్టు లెవెల్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఓకే. మరి చిన్న కింద కోర్టులలో ఎందుకు మాట్లాడాలి? ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాలి? ఒక సాక్షి ఇంగ్లీష్లో సాక్షి వచ్చి నేను హత్య జరుగుతుండగా చూశాను అని చెప్తాడు అనుకుందాం. వీడు ఐ హావ్ నాట్ సీన్ అని డిక్లేర్ చేస్తాడు ఇంగ్లీష్లో. ఆ బెంచ్ క్లర్క్ ఐ హావ్ నాట్ సీన్ అని రాసుకుంటాడు. జడ్జి గారు వినడు, విన్నా పలకడు అనుకుందాం. వీడు నాశనం అయ్యేది, న్యాయం వాడు నాశనం అయ్యారు మధ్యలో. సో వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ యూ కెన్ టాక్ అబౌట్ వెన్ యువర్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అఫీషియల్ లాంగ్వేజ్, వెన్ యువర్ లాంగ్వేజ్ ఇస్ నాట్ రూలింగ్ లాంగ్వేజ్? అంటే ఈ దేశంలో న్యాయవాడి ప్రతి వాడికి రెండు భాషలు వచ్చుండాలా? రూల్ అదే. అంటే నాకు తెలుగు మాత్రమే వచ్చి ఇంగ్లీష్ రాదంటే నాకు న్యాయం ముందు ఎక్కలేదా? ఇది భాష మాత్ర భాష పిచ్చే. ఐఎమ్ టాకింగ్ లింగ్విస్టిక్ ఫ్యాంటసీ సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లింగ్విస్టిక్ జస్టిస్. మళ్ళీ భాషా ప్రయత్న రాష్ట్రాలు అందరూ ఒకటే భాష, మనదంతా ఒకటే భాష అని పైకి నిధులు చెప్పడం ఎక్కడ భాష? నా భాషలో సాక్షి చెప్తే నాకు న్యాయం దొరకదు ఈ కోర్టులలో. ప్రపంచంలో అంతటా ఎక్కడ భాష అక్కడ ఉంటుందండి? ఈ ప్రశ్నకే ఈ ప్రశ్నకే అవకాశం ప్రశ్న కరెక్ట్ ప్రశ్న ఈ ప్రశ్నకే అవకాశం ఉండకూడదు. ఏ రాష్ట్రంలో ఏ భాషలో ఉంటే ఆ భాషలో. నేను ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీలో ఇన్ఫర్మేషన్ కమిషన్ లో ఉన్నాను. నా దగ్గర ఆంధ్రప్రదేశ్ సారీ ఢిల్లీ స్టేట్ ఉంది, ఢిల్లీ యూనియన్ టెరిటరీ కదా, అది మా వర్క్ అలాకేషన్లో ఢిల్లీ యూనియన్ టెరిటరీ నా జ్యూరిస్డిక్షన్లోకి వచ్చింది.